దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. ప్రస్తుతం రోజువారీ కేసులు మళ్లీ 60,000 దాటాయి. ఇటు తెలంగాణలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. కానీ హైదరాబాద్లోని సినిమా థియేటర్ల వద్ద నిబంధనలను పాటించడం లేదు జనం. దీంతో సినిమా హాళ్లు కరోనా హాట్స్పాట్లుగా మారుతున్నాయి. వరుస సినిమాల రిలీజ్లతో థియేటర్లు హౌస్ఫుల్గా నడుస్తుండటంతో కరోనా వేగంగా వ్యాపిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాస్క్ పెట్టుకోరు, వ్యక్తిగత దూరం పాటించరు. ఇది హైదరాబాద్లోని థియేటర్ల దగ్గర పరిస్థితి. కరోనా వైరస్ వ్యాప్తికి సినిమా థియేటర్లు హాట్స్పాట్లుగా మారుతున్నాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని థియేటర్ నుంచి మా ప్రతినిధి రవికుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మాల్స్, సినిమా హాల్స్ కరోనాకు హాట్స్పాట్లుగా మారుతున్నాయి. వరుస సినిమాల రిలీజ్లతో సినిమా థియేటర్లన్నీ హౌస్ఫుల్ కలెక్షన్స్తో నడుస్తున్నాయి. లాక్డౌన్లో దాదాపు 6 నుంచి 7 నెలల పాటు ఇంటికే పరిమితమైనటువంటి జనాలంతా ఇప్పుడు రిలాక్స్డ్ మూడ్లోకి వచ్చారు. చాలామంది థియేటర్స్కి వచ్చి సినిమాలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా రోజులైంది థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం. సో ఒక్కసారిగా జనాలంతా వచ్చేస్తున్నారు. మొన్న దాకా 50% కెపాసిటీతో నడిచినటువంటి సినిమా హాల్ ఇప్పుడు 100% సీటింగ్ కెపాసిటీకి కూడా అనుమతి ఇవ్వడం, అందులోనూ వరుసగా సినిమాలు రిలీజ్ అవ్వడం, అందులోనూ పెద్ద హీరోల సినిమాలు రావడంతో జనాలు కిక్కిరిసి మరీ వస్తూ ఉన్నారు. ఇక వీకెండ్లో మరీ ఎక్కువ స్థాయిలో రద్దీ ఉంటుంది. శని ఆదివారాల్లో ఎలాంటి సినిమా అయినా కూడా పూర్తి స్థాయిలో హౌస్ఫుల్ కలెక్షన్స్తో నడుస్తున్నాయి. సో ప్రస్తుతం నగరంలో రోజుకు 400 నుంచి 500 వరకు కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 4 పైనే రోజుకు మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి తరుణంలో జనాలు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా మాస్కులు పెట్టుకోవడం లేదు. అందులోనూ థియేటర్లలో ఒక్కొక్క సినిమాలో దాదాపు వందలాది మంది ఉంటారు. కొన్ని చోట్ల 2 థియేటర్లు ఉన్నాయి. అలాంటి తరుణంలో కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇంటర్వెల్ సమయంలో కూడా ఒక్కసారిగా బయటకు వస్తున్నారు. అయినప్పటికీ చాలామందికి మాస్కులు లేకుండా మనకు చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ జనాలు ఏ స్థాయిలో ఉన్నారో మనం చూసుకోవచ్చు. కనీసం ముఖాలకు మాస్కులు లేకుండా కూడా కనిపిస్తున్నారు. సో ఇట్లాంటి తరుణంలో ఈ సినిమా హాల్స్ అన్నీ కూడా హాట్స్పాట్గా మారుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా హాల్లో పూర్తి స్థాయిలో ఏసీ ఉంటుంది. ఆ ఏసీలో ఎవరైనా కరోనా లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కానీ లేకపోతే కరోనా పేషెంట్ ఎవరైనా కనుక లోపల ఉంటే మాత్రం అందరికీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ స్థాయిలో కనిపిస్తున్నాయి. మరి థియేటర్స్ లోపలికి వెళ్లే ముందు అటు మాస్క్ తప్పనిసరి అని చెప్తున్నారు. శానిటైజ్ చేసే లోపలికి వెళ్ళమని చెప్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా పాటించట్లేదని చెప్పుకోవచ్చు. జనాలంతా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కసారిగా సినిమా రిలీజ్ అయ్యి బయటకు వస్తే మాత్రం ఎంత క్రౌడ్ మనం ఉంటుందో చూసుకోవచ్చు. దాదాపు వందలాది మంది ఒకేసారిగా వచ్చి చేరుతూ ఉన్నారు. మరోవైపు ఇంటర్వెల్లో కూడా ఒకేసారి అందరూ బయటకు రావడం కూడా మనం చూస్తున్నాం. మరోవైపు థియేటర్స్లో ఉన్నటువంటి టాయిలెట్స్ని కూడా యూజ్ చేసుకోవడం మనం అందరం చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి తరుణంలో సిటీలో కేసులు పెరుగుతున్నటువంటి తరుణంలో దాదాపు అటు మాల్స్లో ఉండేటటువంటి సినిమా హాల్స్ ఎక్కువ స్థాయిలో వస్తున్నారు. ఎందుకంటే దాదాపు 4-5 స్క్రీన్లు ఉన్నటువంటి సినిమా హాల్స్ కూడా ఉన్నాయి. మరోవైపు ఇలాంటి సంధ్యా 35mm 75mm అని చెప్పి 2 పక్కపక్కనే ఉన్నాయి. ఇలాంటి వాటికి కూడా చాలా ఎక్కువ స్థాయిలో జనాలు వస్తున్నారు. మరోవైపు పెద్ద హీరోల సినిమాలు కంటిన్యూస్గా వచ్చాయి. 2 రోజుల వ్యవధిలోనే దాదాపు 4-5 సినిమాలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో ఇంతమంది గ్యాదర్ అయ్యేటటువంటి సినిమా హాల్స్ ఇప్పుడు కరోనాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. మరి అటు స్కూళ్లను మూసివేసినటువంటి ప్రభుత్వం మాత్రం సినిమా హాల్లో నెట్టి పరిస్థితుల్లో మూసివేయము అని చెప్పింది. కరోనా నిబంధనల మేరకు నడుచుకుంటాయని చెప్పింది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం కరోనా నిబంధనలు ఎక్కడా కూడా మనకు కానరావడం లేదు. కెమెరామెన్ జిల్లా రాజేష్తో రవికుమార్, ఎన్టీవీ హైదరాబాద్.